శుక్లాం భరదరం విష్ణుము శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ విజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ కృప్యో నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణి ఖాన్ యాస్ట్రోన్యూమరాలస్ట్ని అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి నా కోరిక ఒకటే నేను నా హస్తము నా చేతి హస్తవాసిత ద్వారా ఎంతో మందికి ఎన్నో లక్షల మందికి కూడా నేను కరెక్షన్ ఇచ్చానండి ఆ భగవంతుడు దయకొద్దైతే ఈరోజు వాళ్ళు చాలా సంతోషంగానైతే ఉన్నారండి నష్టం ఏదీ జరగలేదు నేను ఒకటేనండి నేను శాస్త్రాన్ని ముందుకు వచ్చి ఈ శాస్త్రాన్ని చూసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు మాత్రం ఎప్పుడూ వాళ్ళకు తలపెట్టకూడదు నా నా మొదటి పాయింట్ అదేనండి ఎందుకంటే ఎంతో కష్టపడి ఎన్నో నష్టాలు కూర్చి సార్ దగ్గరికి వెళ్తే ఏదో ఒక బావు చేస్తాడు అనే ఒక ఉద్దేశంతో నమ్మకంతో నా దగ్గరికి వస్తున్నారు ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ముప్పై రోజుల కాలం పాటు వ్యవధి పాటు ఇరవై నుండి ముప్పై రోజుల పాటు కాలం పాటు వేచి 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 ఎప్పుడొస్తుందో ఎప్పుడొస్తుందో కాలం నా గురించి ఏం చెప్తాడో సార్ అని చెప్పేసి ఎంతో ఆతృతగా ఉంటున్నారండి ఆతృతగా ఉంటున్నారు అన్ని రోజుల నుండి వెయిట్ చేసినప్పుడు నేను వాళ్ళ ఎంత ఎంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి గ్యాదర్ చేసేవాళ్ళు నేను అంటే ఎంత నమ్మకంతో నా దగ్గరకు వస్తున్నారు నాకు తెలియదండి నాకు ఖచ్చితంగా తెలుస్తుంది దాని ప్రకారం మీకు ఇది ఏ అవసరం ఉంది ఏ అవసరాలు ఉన్నాయో దాన్ని అనుకూలంగా గమనించుకొని నేను మీకు మంచి కరెక్షన్ అనేది ఇస్తాను నేను తప్పకుండా ఇప్పుడు ఎనభై సంవత్సరాలు ఒక వృద్ధుడు వచ్చాడు కరెక్షన్కి నా దగ్గరికి ఒక అతను వయసు ఎనభై సంవత్సరాలు ఉంటుంది అతనికి ఇప్పుడు ఉద్యోగం కావాలా అవసరం లేదు కదా అతనికి కావాల్సింది మనస్సు ప్రశాంతత డివోషనల్గా స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా తన లైఫ్ను కొనసాగించడం ఎవరికి ఇబ్బంది లేకుండా తను స్వర్గస్థులవ్వడం అది తను కోరుకునేది ఎవరికి ఇబ్బంది పెట్టద్దు నా ద్వారా ఎవరికి ఇబ్బంది కలగవద్దు ఎందుకంటే ఒకరోజు చేస్తారు రెండు రోజులు చేస్తారు జీవితకాలం చేస్తూ ఉంటే అది ఎంత విసిగెసి విసిగెత్తిపోతుందండి ప్రతి వ్యక్తి కూడా చివరి దశలో కోరుకునేది అదేనండి నేను ఎవరితో చేయించుకోవద్దు నేను ఇలాగే చక్కగా ఒకే సరిపోవాలి ప్రతి ఒక్కరు అలానే కోరుకుంటారండి అదే అతను అంటే కొంత కొంతమందికి ఏజ్ బారైన తర్వాత ఎవరితో జయించుకోకుండా తన తన కాలకృత్యాలు అవన్నీ టోటల్గా తన బట్టలు విండుకోవడం తన కాలకృత్యాలు చేసుకోవడం అంత చక్కగా ఉండి ఒకేసారి చనిపోతారండి ఆ ఏజ్లో కూడా ఎంత అదృష్టం ఉంది వాళ్ళకి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో అంటే ఎవరి జాతకాన్ని బట్టి ఎవరి ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి వాళ్ళకి ఏ విధంగా మంచి జరగాలి ఏ విధంగా ఉంటే వీళ్ళు బాగుపడతారు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి వారికి ఉద్యోగం కోసం వచ్చారా వ్యాపారం కోసం వచ్చారా వివాహం కోసం వచ్చారా విదేశీ ప్రయాణాల కోసం వచ్చారా మరి దేనికోసం వచ్చారా అని నేను చూడాలి కదా ఖచ్చితంగా చూడాల్సిందే కాబట్టి నేను గవ్వలు వేసి చూస్తాను ఈ గవ్వలలో మొత్తం కూడా పడుతుందండి టోటల్ ఎవ్రీథింగ్ మీరు ఏ ఆలోచనలో ఉన్నారో అది ఇప్పుడు మీరు నాతో ఆన్లైన్లో మాట్లాడేటప్పుడు నేను గవలేస్తాను గవలు నేను చూసి వాళ్ళను నేను ధ్యానంలో ఉన్నప్పుడు కూడా నేను గవలేసి చూస్తాను కొంత కొంత కొంతమందికి నేను ఒక కొన్ని కొన్ని సార్లు నేను సిరిడీకి వెళ్తాను సిరిడీకి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు కూడా మనం ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఉదాహరణకి అనుకోండి అక్కడికి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందండి అక్కడికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం హారతి టైంలో మనం ఆ టికెట్ తీసుకొని అక్కడ కూర్చుంటే సాయిబాబాను ఎంత చక్కగా చూడవచ్చండి మీకు తెలుసా చాలా చక్కగా చూడవచ్చండి అదృష్టం అనేది తప్పకుండా కలుగుతుందండి ఒకసారి వెళ్ళండి మీరు సాయిబాబా దగ్గరికి వెళ్ళండి హారతులకు అక్కడ కూర్చోండి స్వామివారి దగ్గర సాయిబాబా దగ్గర కూర్చోండి అవకాశాన్ని పొందండి ఎంతో అదృష్టం పడుతుందండి కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి లైఫ్లో మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో ఖచ్చితంగా మీరు సాధించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నేను చెప్పేది ఒకటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి కొన్ని రాసులకు ఆరంకెల జీతం అయితే తప్పకుండా వస్తుందండి ఇది వందకు వంద శాతం నిజం చెప్పేది అదేనండి వందకు వంద శాతం నిజం అండి ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అంటే నేను ఈ రెండు వేల ఇరవై మూడో అని కాదండి ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అని కాదు లైఫ్ లాంగ్ మొత్తం కూడా లైఫ్ లాంగ్ మీకు తులారాశి వారికి వృషభ రాశి వారికి సింహరాశి వారికి మేషరాశి వారికి ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారికి ఆరంకెల జీతం వస్తుందండి తప్పకుండా ఇది నూటికి నూరు శాతం నిజం ఆరంగల్ జీతం అంటే మనకు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు అంటే ఒక్క వన్ రూపీ తక్కువ ఇట్లా మినిమం ఒక పది లక్షలు అంటే ఇంకా తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఒక రూపాయి తక్కువ మనకు పది లక్షలు అవుతుంది అంటే ఒక నెలకి మినిమం ఒక పది లక్షల లోపే ఉంటుంది నెలకు శాలరీ ఏ రాశాకండి మీరు నేను చెప్పేది నిజమండి నేను ఎప్పుడు కూడా ఇప్పుడు నా దగ్గరికి కొన్ని లక్షల మంది కరెక్షన్స్ చేసుకోవడానికి వచ్చారు నేను నేను అడుగుతాను నీకు శాలరీ ఎంతనే బాబు అంటాను బాబు నీ శాలరీ ఎంత ఎంత ఉంటుందే నేను అమెరికాలో ఉంటాను ఎంత ఇస్తున్నారు శాలరీ సార్ నాకు అంటే ఒక వన్ మంత్కు ఒక ఐదు ఆరు లక్షలు ఆరు దాంతో సంపాదిస్తాను సార్ అంట పక్కకు రాసి పెట్టుకుంటాను ఇంకొకతను అడుగుతాను నాకు మినిమం ప్యాకేజ్ వచ్చేసి అంటే నాకు సంవత్సరానికి ఒక కోటి రూపాయలు ఒక కోటి రూపాయలు కోటి పది లక్షలు కోటి ఇరవై లక్షలు అంటారు నెలకు పది లక్షలు పడినట్టే కదా అది నేను నోట్ చేసుకుంటాను కొందరు నెలకి ఇరవై లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు అమెరికాలో ఇక్కడ మన ఇండియాలో కూడా ఆరంగేల జీతం కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి కానీ నేను చెప్తున్న విషయం విషయం ఏంటంటే తులారాశిలో జన్మించిన వారు వృషభ రాశిలో జన్మించిన వారు సింహరాశిలో జన్మించిన వారు కానీ మేషరాశిలో జన్మించినటువంటి వారు కానీ ఈ నాలుగు రాశులలో జన్మించినటువంటి వారు నాలుగు రాశులలో జన్మించిన వారు ఆరెకెల జీతాన్ని వీరు పొందుతారండి సుమారుగా సుమారుగా పొందుతారు ఏం టెన్షన్ పడే అవసరమే లేదండి ఈ శుభకృతు నామ సంవత్సరం నుండి అయితే అసలు మీకు చాలా అద్భుతాలు చోటు చేసుకుంటాయి ఇప్పుడు ఇది శుభకృత్ అండ్ శోభకృత్ ఈ రెండు నామ సంవత్సరాల నుండి శోభకృత్ నామ సంవత్సరం శుభకృతు నుండే మొదలవుతుంది అదృష్టయోగం పడుతుందండి ఆకస్మికంగా ధనయోగం ఆరంకెల జీవితం మీ సొంతం ఆరంకెల జీతం నేను చెప్పేది సత్యం అండి ఒకసారి మీరు ఈ రాసులలో మీరు జన్మించిన మీరు ఆరంకెల జీతం రావట్లేదు అంటే అది ఏదో ఒక కాడ మీకు మిస్టేక్ జరుగుతూనే ఉంటుందండి ఏదో డిస్టర్బెన్స్ ఉంది మీకు అంటే మీ పేరులో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యాబలం కావచ్చు పేరులో నెగిటివ్ సంఖ్యాబలం కనుక ఉన్నట్టయితే మనం ఎంత కష్టపడి సంపాదించినా ఒక్క పైసా కూడా మిగులుబాటు ఉండదు నెగిటివ్ బలం ఆ నెగిటివ్ బలాన్ని మనం ఎలా దాన్ని సరిచేయాలండి పేరులో ఉన్నటువంటి బలాన్ని మనం ఆల్ఫబెట్లో పెట్టాలి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నంబర్ ఉంటుంది ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క గ్రహం జత కలుస్తుంది ఇప్పుడు ఈ ఎస్ అనే అక్షరం ఉంది ఈ ఎస్ అనే అక్షరము చాల్దియన్ సిస్టమ్ ప్రకారం అది మూడో నంబర్ గురువుకు సంబంధించిన సంఖ్య అది పైతాగ్రసన సిస్టమ్ వరకు వెళ్ళినప్పుడు అది రవికి సంబంధించిన సంఖ్య అవుతుంది అంటే ఒక అక్షరము రెండు విధాలుగా మనకు అభివృద్ధిని కలిగిస్తుంది అంటే ఇటు సూర్యబలాన్ని మనకిస్తుంది ఇటు గురుబలాన్ని కూడా మనకు ప్రేరేపిస్తుంది అయితే ఈ ఎస్ అనే అక్షరానికి మనం పక్కగా ఉన్నటువంటి అక్షరము ఎన్ని డిగ్రీలలో ఉందో ఒకసారి మనం గమనించాలి మనకు పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఎన్ని డిగ్రీల వరకు వెళ్తుంది పాజిటివ్ ఎనర్జీ దాన్ని మనం క్యాలిక్యులేషన్ చేసి దానికి ఒక గ్రాఫ్ వేయాలి ఏంటంటే ఏదో న్యూమరాలజీ యాస్ట్రాలజీ అని చెప్పేసి మనం ఏదో చెప్పడం కాదు దాన్ని ఒక గ్రాఫ్ వేస్తాను నేను తెలిసిన వాళ్ళు నేనంటే నేనే గొప్పవాన్ని నేనే గ్రాఫ్ ఇస్తాను అని నేను చెప్పనండి దయచేసి అట్లా అనుకోద్దండి ఒక థియరీ ఉంటుంది దానికి ఒక పద్ధతి ఒక ప్రణాళిక ఉంటుంది దానికి ఆ గ్రాఫ్ వేసి ఆ గ్రాఫ్ను మనం చూడాలి ఫస్ట్ మొత్తం సెంటెన్స్ను మొత్తం కూడితే ఎన్ని డిగ్రీస్లలో ఉంది ఈ పేరు మీరు సంతకం ఎన్ని డిగ్రీస్లలో పెడుతున్నారు మనం సంతకాన్ని మనం ఇచ్చే సంతకం ఎన్ని డిగ్రీస్లో ఉంది ఈ ఒక్కొక్క అక్షరము నెగిటివ్ ఫోర్స్ నెగిటివ్ ఎనర్జీ ఎంతో ఉంది పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది మొత్తం మనం కరెక్షన్ ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ విధానం ఎంత తర్వాత చేసిన తర్వాత ఎంత సెట్ చేసినాము ఇది పరిశీలన చేయాలి అది చేసిన తర్వాత మనం నేమ్ కరెక్షన్ కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు ఆరంకెల జీతం అయితే కంపల్సరీ వస్తుందండి తుల వృషభ సింహ అండ్ మేషరాశి వారికి ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు అండి ఇంకా వీరికి జీవితంలో కూడా ఇంకా ఎప్పుడు కూడా తిరుగుండదండి ఈ రాసులలో గనక మీరు పుట్టినట్టయితే ఒక్కసారి పర్సనల్ గా ఫోన్ లైన్ లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనాలు సుఖినో